మన రెండో పాయింట్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ ఆలస్యమైపోయింది కానీ తిరస్కరించబడలా మన రెండో పాయింట్ అందరు చెప్పండి డిలేడ్ బట్ నాట్ డినైడ్ దావీదనేది దేవా నేను మొర్ర పెట్టానయ్యా అయ్యా నేను చేసిన పొరపాటుకి నేను చేసిన దుష్టత్వానికి నేను చేసిన పాపిష్టి పనికి నేను చేసిన దుర్మార్గ పనికి వేదన అనుభవించాల్సి వచ్చిందయ్యా దుఃఖం అనుభవించాల్సి వచ్చిందయ్యా నా అంతరంగములో రోగం గుండా వెళ్ళాల్సి వచ్చింది మనస్సు ప్రశాంతత లేకుండా వెళ్లాల్సి వచ్చింది గందరగోళం గుండా వెళ్లాల్సి వచ్చింది ఒంటరితనం గుండా వెళ్ళాల్సి వచ్చింది డిప్రెషన్ గుండా వెళ్లాల్సి వచ్చింది నా శరీరము రోగం గుండా వెళ్లాల్సి వచ్చింది నా పిల్లల జీవితం మొక్కలైపోయింది నా కుమారుడు తన సగం చెలిని రేప్ చేశాడు పాడు చేశాడు నా కుమారుడు తన సహోదరుణ్ణి చంపించేశాడు నా కుమారుడు నన్ను రాజ్యం నుండి తరిమి కొట్టేశాడు నేను చేసిన ఈ పాపిష్టి పనికి నేను చేసిన ఈ దుర్మార్గ పనికి ఇక నన్ను దేవుడు తిరస్కరించేశాడు అనుకున్నా ఆలస్యమైపోయిందే కానీ నన్ను ఆయన తిరస్కరించలేదు ఈ రోజున నువ్వు చేసిన ఏ దుష్ట పనికైనా దుర్మార్గ పనికైనా నీ ఇంట్లో ఆ వేదన అనుభవిస్తున్నావా ఇంట్లో ఆ నువ్వు అనుభవిస్తున్నావా ఆ కీడు నువ్వు అనుభవిస్తున్నావా నువ్వు అనుకుంటున్నావా ఇక బతుకంత ఇలాగే అనుభవించాలని లేదు కావీదు అన్నట్లుగా నువ్వు కూడా చెప్పగలుగుతున్నావు నా స్థితిని దేవుడు మార్చాడు నా బిడ్డల పరిస్థితిని మార్చాడు నువ్వు అనుకుంటున్నావే ఇక నా కుమార్తె జీవితం బాగుపడ్డ నేను చూడ్డా వాళ్ళు ఐక్యమత్యంగా ఉండడం నేను చూడ నా కుమారుడు కోడలు కలిసి ఉండటం నేను చూన్నా నా వ్యాపారం తిరిగి కట్టబడటం నేను చూన్నా నా బిడ్డలు ఒక స్థాయికి రావటం నేను చూన్నా ఇలాగే మరణిస్తాను అనుకుంటున్నావా దావిదనుకున్నాడు ఒకవేళ నేను ఇలాగే మరణిస్తానేమో నా కర్తవైన దేవా త్వరపడి నా సాయమునకు రమ్మయ్యా నేను అలా కళ్ళు ముయ్యకూడదయ్యా కానీ ఆలస్యమైందే కానీ దేవుడు తిరస్కరించాల పరిస్థితుల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు కనాని ఆ స్త్రీ ఏసై దగ్గరికి వెళ్ళి దావిదు కుమాడని వేసు నన్ను కరుణించు దావిదుకుమాడని వేసు నన్ను కరుణించు దావీదు మాడని వేసు నన్ను కరుణించు ఏసయ్య ఎస్ అనట్ల నో అనట్లా ఉలుకు లేదు పలుకు లేదు పక్కన శిష్యులేమన్నా తెలుసా ఎందుకమ్మా నువ్వు వెళ్ళిపో ఈ కేకలేంటి అరుపులేంటి కానీ ఏసయ్య ఆమెను చూచి నీ విశ్వాసం గొప్పదని చెప్పాడు ఆ సమయంలోనే తన కుమార్తె స్వస్థత పడింది ఆమె ఏమని చెప్పి తెలుసా ఆలస్యమైందే కాని ఆయన తిరస్కరించలా ఆలస్యమైందే కానీ ఆయన తిరస్కరించలా ప్రైజ్ అలాడ్ గుడ్డి భిక్షకుడు ఏ సుప్రవారు ఎరికో పట్టణం గుండా వెళ్తున్నాడు దారి పక్కన గుడ్డి భిక్షకుడు ఏ సుప్రవారు వస్తున్నారని తెలిసి కేకలు పెడుతున్నాడు జీసస్ ద సన్ ఆఫ్ డేవిడ్ హెర్సి ఆన్ మీ దావీదు కుమారుని యేసు నన్ను కనికరించు దావీదు కుమారుని యేసు నన్ను కనికరించు ఎస్అ ఎస్ అనట్లా నువ్వు అనట్లా శిష్యులు ఏమన్నా తెలుసా ఆపుతావా ఆ కేకల మా చెవికి అభ్యంతరకరంగా ఉన్నాయి ఆపు ఆపు కానీ మీకు తెలుసా ఏసయ్యా అతని కేకలను అతని మొర్రను విని ఏ శిష్యులైతే ఆపారో వాళ్ళతోనే చెప్పాడు మీరు ఆయన తీసుకురండి అన్నాడు అనగానే ఏసయ్య అతని స్వస్సతో పరిచాడు అనగానే ఆ గుడ్డి భిక్షకుడైన భర్తీ బాయి చెప్పేది ఏంటి తెలుసా ఏసయ ఆలస్యం చేశాడే తప్ప నన్ను ఆయన తిరస్కరించలా నజరుడైన ఏసయ్య నామములు ఖచ్చితంగా నువ్వు ఈ సాక్ష్యం చెప్పబోతున్నావు అది ఈ సంవత్సరమే నువ్వు చెప్పబోతున్నావు ఆలస్యం చేశాడే కానీ నా దేవుడు నన్ను తిరస్కరించలా యాయిరు ఏ సూప్రు దగ్గరికి వెళ్ళాడు అయ్యా నా పాప చావ సిద్ధముగా ఉన్నది అటు ఇటు ఉందయ్యా అటు బతికిద్దు అర్థం కావట్లే ఇటు చచ్చిపోద్దు అర్థం కావట్లే అందరూ చచ్చిపోద్దు అంటున్నారు కోన ప్రాణముతో ఉందయ్యా మరణ వేదనలతో ఉందయ్యా మరణ జీవముతో పోరాడుతుందయ్యా నువ్వు బతికేస్తావు నేను వచ్చానయ్యా అన్నగానే ఏసే అన్నాడు నీ ఇంటికి అన్నాడు ఇంటికి వస్తూ ఉండగా ఎవరింటికి ఇంటికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఇంట్రప్ట్ చేసింది అభ్యంతరపరిచింది ఈ మార్గ మధ్యలోనే పాప మరణించిందని కబురు వచ్చింది వెంటనే అన్నారు బోధకొని శ్రమ పెట్టద్దు వచ్చేయి వెంటనే ఏసై అన్నాడు భయపడకు నమ్మిక మాత్రమే ఉంచు ఇదివరకు ఎలాగున్నావో ఉన్నావో అలాగే ఆ నమ్మికతో నువ్వు ఉండన్నాడు కానీ ఈ యాయిర్ అనుకున్నాడు దేవా ప్రార్థన చేసింది నేను పిలిసింది నేను ఇంటికి రమ్మని అడిగింది నేను మార్గ మధ్యలో ఈం వచ్చి శ్వాసత పొందింది ఏంటయ్యా ఇదేంటయ్యా నా జీవితం కానీ ఏసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు చనిపోయిన కుమార్తెను మరణించిన కుమార్తెను తల్లి తాకుమీ లే అన్నాడు మరణించిన పాప తిరిగి లేచింది యాయిర్ అంటాడు ఆలస్యమైందే తప్ప ఆయన నిన్నడు తిరస్కరించాల ఈ రోజున నీకు ఆయన వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు నీకును ఆ వాగ్దానానికి మధ్య ఒక కాల పరిమిది ఉంది ఒక టైం గ్యాప్ ఉంది నేను చెప్పన ఆ మార్గ మధ్యలో ఏమి జరిగిన అది అవిధేతవని పాపమవని మరి ఏ వ్యక్తవని ఏ పురుషుడవని ఏ స్త్రీ అవని ఏ గందరగోళం అవని అడ్డొచ్చిన ఒక్కవేళ ఆలస్యమైందేమో తప్ప ఖచ్చితంగా నా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన ఏమైతే నీకు మాటిచ్చాడు అది నెరవేర్చి తీరతాడు యాకోబుతో అన్నాడు మీ అన్నయ్య కన్నా నువ్వు గొప్పగా ఆస్వాదింపబడతావు యాకోబు కానీ మార్గ మధ్యలో యాకోబుకి తన ఆశీర్వాదానికి మధ్య నాన్ని మోసం చేశాడు అన్నయ్యని మోసం చేశాడు మామయ్యని మోసం చేశాడు కనబడిన వాళ్ళందరినీ అటువంటి మోసపూరితమైన జీవితంలో ఆయన ముందుకు సాగాడు దేవుని బిడ్లారా ఇక దేవుడు అతన్ని ఆశీర్వదించకూడదు కానీ దేవుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను అలాగే అన్నయ్య కన్నా మించినోడిగా కాదు ఈరోజు ఒక దేశం పేరు ఇస్రాయేల్ దేశం తెలిసేటట్టు నా దేవుడు చేశాడు యాకోవేం చెప్తాడు తెలుసా ఇరవై సంవత్సరాలు నేను చేసిన అవిధేయత వలన నేను చేసిన పొరపాటు నిర్ణయం వలన మా అమ్మ ఇచ్చిన ప్లాన్కి నేను సహకరించడం వలన నేను చేసిన పొరపాటు అడుగు వలన ఇరవై సంవత్సరాలు ఆలస్యమైందే తప్ప ఆయన ఎన్నడు నన్ను తిరస్కరించలా ప్రైజ్ అలాడ్ యో నాతో దేవుడు చెప్పాడు నినవే కెలమని కానీ తర్చీసుకు వెళ్ళాడు కానీ ఆలస్యమైందే తప్ప దేవుడు చెప్పింది నెరవేర్చేటట్టు చేశాడు ఈరోజు రోజు ఏ సేనాములు దేవుడు నీతో ఏమన్నా చెప్పాడా ఆయన నీతో చేపిస్తాడు ఒకవేళ ఆలస్యమైందేమో తప్ప కానీ నా దేవుడు నిన్ను తిరస్కరించడు నెరవేర్చేటట్టు నా దేవుడు చేయగలిగినవాడు ప్రైజ్ ద లాడ్ నేను దేవుని చేత గొప్పగా వాడబడుతున్న ఒక దైవజనుడు రాసిన పుస్తకములో ఒక సంఘటన చదివా అది ఏంటంటే ఆ గొప్ప దైవజనుడి పేరు దేవుడు ప్రపంచవ్యాప్తంగా శక్తివంతంగా అతను వాడుకున్నాడు అతని పేరు పాస్టర్ జాయిల్ ఆస్టిన్ పాస్టర్ జాయిల్ ఆస్టిన్ గారు రాస్తూ జరిగిన సంఘటన రాస్తున్నాడు ఏమని రాస్తాడంటే ఈయన తన ఫ్రెండ్ ఇద్దరు పాస్టర్లుగా మారారు పాస్టర్ జాయ్ లాస్టిన్ గారు అమెరికా దేశం హూస్టన్ పట్టణంలో ఆయన పాస్టర్గా మారాడు తన ఫ్రెండ్ ఆఫ్రికా దేశంలో బోస్టవానా అన్న ప్రాంతంలో ఆయన పాస్టర్గా మారాడు దేవుడు పాస్టర్ జాయ్ లాస్టిన్ గారి పరిచర్య గొప్పగా ఆస్వాదిస్తున్నాడు ఆఫ్రికాలో ఉన్న తన ఫ్రెండ్ యొక్క పరిచర్య కూడా గొప్పగా ఆస్వాదిస్తున్నాడు ఐదు ఎకరాల స్థలం కొనాలి ఆఫ్రికాలో బొస్ట్వానా అన్న ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కొనాలి ఒకటి అనాథ సమయాలను కట్టాలి రెండు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కట్టాలి మూడు యూత్ రిట్రీట్ సెంటర్ కట్టాలి నాలుగు పెద్ద మందిరం కట్టాలి ఐదు ఎకరాల స్థలం కావాలి దాన్ని వెల ఎంత అని అని అడిగితే యాభై కోట్ల రూపాయలు అన్నారు అమ్మ నాయనో నా దగ్గర ఐదు లక్షలు కూడా లేవు యాభై కోట్లు పెట్టి నేనేం కొనగలను కట్టగలను అనుకొని ఆశ నిరాశగా మారిపోయింది అలా అనుకున్నప్పుడు అనుకుంటూ ఉండేవాడంట మా ఫ్రెండు స్టేడియంలోనే చచ్చి కట్టేశాడు కానీ నా పరిస్థితి చూడు ఇలాగే ఉంది అనుకున్నాడు అటువంటి కాలంలో ఇది ఒక వారంలో ఒక నెలలో ఒక సంవత్సరంలో జరిగింది కాదు ఐదారు సంవత్సరాలు జరిగిన సంఘటన కాదు ఆఫ్రికాలో బస్ట్వాన్ నా ప్రాంతంలో పరిచయం చేస్తున్న జాయ్ లాస్టన్ గారి ఫ్రెండ్ తన మనసులో ఇలా వేదన పడుతుండగా జర్మనీ దేశంలో ఉన్న వ్యాపారవేత్తలు భర్తలు ఇద్దరు వ్యాపారం చేస్తారు ప్రఖ్యాతిగాంచిన వ్యాపారం చేస్తారు వాళ్ళ హృదయములో దేవాది దేవుడు ఒక భారం పుట్టించాడు ఆఫ్రికా ప్రాంతంలో ఎవరైతే మంచి పరిచయం చేస్తున్నారో వారికి మేము సహకారిగా ఉండాలి తద్వారా వాళ్ళు నెట్లో సర్చ్ చేసి ఆఫ్రికాలో ఉన్న బస్ట్వాణా అన్న ప్రాంతములో ఉన్న ఈ సేవకుని సమాచారం బడి తీసుకొచ్చారు ఈ సేవకునికి మేలు పెట్టి మీ సమాచారం మాకు అందించండి అన్నారు ఆ సమాచారం చదివారు వేరే వేరే వాళ్ళని అడిగారు ఇది కరెక్టేనా అని కరెక్టే అన్నారు పది లక్షల రూపాయలు అతనికి పంపించారు ఇప్పుడు నేను డాలర్స్లో చెప్పట్ల రూపీస్లో మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను పది లక్షల రూపాయలు ఫస్ట్గా పంపించారు ఆశ్చర్యపోయాడు ఆఫ్రికాలో ఉన్న దైవ సేవకుడు పది లక్షలు పంపించారా దేవా నీకు స్తోత్రం అనుకున్నాడు రెండవ సంవత్సరం ఇరవై లక్షలు పంపించారు స్తోత్రం ఆ వ్యాపారం గురించి వ్యాపారవేత్తల గురించి ప్రార్థం చేయడం ప్రారంభించాడు ఈయన అలా అంటుండగా మూడో సంవత్సరమున ఈ వ్యాపారవేత్తలు ఇద్దరు ఏమన్నారంటే మీ పరిచర్య చూడటానికి మేము వస్తాం అనగానే రమ్మన్నారు వెంటనే పాస్టర్ గారు మూడు రోజులు మీటింగ్ పెట్టారు జర్మనీ నుండి ఆఫ్రికాకి వచ్చారు ఆఫ్రికాకు రాగానే ఈ పాస్టర్ గారు అనుకున్నారు నా ఇంటిలో ఉంచకూడదు వీళ్ళని ఈ ప్రాంతంలో ఉండే ఉండే మంచి రిసార్ట్స్లో ఉంచాలని చెప్పి కోటేశ్వరులు మాత్రమే లక్షాధికారులు మాత్రమే ఉండే ఒక మనోహరమైన ఒక రిసార్ట్స్లో అతన్ని ఉంచారు రిసార్ట్స్లో ఉంచగానే ఆ వ్యాపారవేత్తలు ఇద్దరు ఏమన్నారు తెలుసా ఇంత ఖరీదైన రిసార్ట్స్లోనే ఉంచారు పాస్ట్ గారు చాలా సంతోషంగా ఉంది కానీ మూడు రోజుల బిల్లు మీరు కట్టద్దు నేనే కడతా వెంటనే వాళ్ళు పాస్ట్ గారు ఏమన్నారంటే ఆ భార్య దంపతలతో దంపతులతో వ్యాపారవేత్తలైన దంపతులతో ఏమన్నారంటే నాకు మీరు ఎంతో సాయం చేశారు కనీసం ఇదన్నా నేను ఖర్చు పెట్టేది చేయనండి లేదు లేదు దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను మేమే కడతాం అలా ఫస్ట్ రోజు మీటింగ్కి తీసుకెళ్లారు వాళ్ళ చర్చిలోనికి వాళ్ళు పెద్ద ప్రసంగికులు కాకపోయినా దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేశారు అది వాళ్ళకి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు ఒకటో రోజు అయిపోయింది మళ్ళా రిసార్ట్స్లో దించేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు రెండో రోజు అలా జరిగింది మూడవ రోజున మరలా పాస్ట్ చర్చి దగ్గర తీసుకెళ్ళబోతున్నారు మీటింగ్ అప్పుడు అక్కడ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు అందరూ అక్కడ ఉన్నారు అప్పుడు ఆ రిసార్ట్స్కి చెందిన మేనేజర్ వచ్చాడు మేనేజర్ వచ్చాడు పక్కన వ్యాపారవేత్తలైన దంపతులు ఉన్నారు పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు వెంటనే ఆ రిసార్ట్స్ ఓనర్ ఏమనుకున్నాడంటే ఇటువంటి రిసార్ట్స్లో తన అతిథుల్ని ఈ రిసార్ట్స్లో ఉంచాడంటే ఈ పాస్టర్ గారు మంచి కోటేశ్వరుడై ఉంటాడు తద్వారా ఏమన్నాడంటే ఆ రిసార్ట్స్ ఓనర్ ఏమన్నాడంటే నేను ఈ రిసార్ట్స్ అమ్మబోతున్నాను ఇది పది ఎకరాల స్థలం మీరు కొనుక్కుంటారా వెంటనే పాస్టర్ గారు అన్నారు ఇది ఎంత అని అడిగారు వంద కోట్ల రూపాయలు మనసులో అనుకున్నాడంట నాకు పైసా కూడా నా చేతిలో లేదు ఇక వంద కోట్లతో నేనేం కొనుక్కుంటా నన్ను చూస్తే పెద్ద కోటేశ్వరులాగా అనుకుంటున్నాడు నా కారు చూస్తే పెద్ద కోటేశ్వరుడు అనుకుంటున్నాడు అబ్బో నా స్థితి చూస్తే నా వస్త్రధారణ చూస్తే కోటేశ్వరుడు అనుకున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు గారు అనగానే ఇప్పుడు నేను కొనలేని అండి అని చెప్పి కారులో వెళ్తుండగా ఈ వ్యాపారవేత్తలైన దంపతులు ఈ పాస్ట్ గారితో అడిగారు ఆయన మీతో ఏం చెప్పాడు మీ భాషలో ఆఫ్రికా భాషలో ఏం చెప్తున్నాడు అన్నాడు అనగానే ఈ పది ఎకరాల రిసార్ట్స్ అమ్మేస్తారంటండి ఎంతా అడిగారు వంద కోట్ల రూపాయలు ఏం చెప్పావు అన్నాడు అనగానే ఆయన ఏమన్నాడంటే నేను ఇప్పుడు కొనలేనండి ఆ స్థితి నాకు లేదు అన్న కానీ వెంటనే ఆ కారులో వెనకాలకు వచ్చిన భర్తలు ఏమన్నారు తెలుసా ఆ వంద కోట్ల రూపాయలకి అడ్వాన్స్ పది లక్షలు ఇప్పుడే చేసాయి మేము దాన్ని నీకు కొనిస్తాం పరిచర్య కోసం సంవత్సరం తిరిగే లోపల వంద కోట్ల రూపాయలతో పది ఎకరాల ఆ రిసార్ట్స్ని కొని ఆయన ఏమైతే ఆశించాడు అవన్నీ కట్టడానికి దేవుడు సాయం చేసాడు జాయ్లాస్టిన్ గారి యొక్క ఫ్రెండ్ ఇలా సాక్ష్యం చెప్తున్నాడంట తన ఫ్రెండ్ అయిన లాస్టిన్ గారితో ఆలస్యం చేశాడే తప్ప నన్ను ఎన్నడూ తిరస్కరించాలా ఈ రోజున నాజడైన ఏ సయ్యా నామములు నువ్వు అడుగుతుంది ఒకవేళ ఆలస్యమవుతుందేమో ఎన్నడూ ఆయన తిరస్కరించాలా నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నావే నువ్వు ఒంటరిగా ఉండి దుఃఖపడుతున్నావే దేవా నేను నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి ప్రతి రోజు నమ్మకంగా నీ వాకి వింటున్నానయ్యా నీ కోసం నేను నిలబడుతున్నానయ్యా ఇవన్నీ నా శక్తి కాదయ్యా ఇచ్చినవి అన్నీ నువ్వు ఇచ్చినవేనయ్యా ఏదన్నా ధనం నీకు ఇచ్చానా అవన్నీ నువ్వు ఇచ్చినాయి అయ్యా అన్నీ నీ వల్లనే జరిగింది అయ్యా అయ్యా నా జీవితం ఇంతేనా అనుకుంటున్నావా రోజున వివాహం ఆలస్యం అయిపోయిందా ఉద్యోగం ఆలస్యం అయిపోయిందా వివాహం చేసుకొని మూడు నుండి పై సంవత్సరాలు పైబడిపోయినయ్యా ఆలస్యం అయిపోయిందా భయపడద్దు ఆలస్యమైంది డిలేడ్ ఆలస్యమైంది కానీ నువ్వు తిరస్కరింపబడవు ఖచ్చితంగా సాయం చేస్తాడు యోసే అనుకున్నాడు పదహారు సంవత్సరాల అయిపోయింది ఆలస్యం అయిపోయింది కానీ దేవుడు అన్నాడు నేను మర్చిపోలా అద్భుతం చేశాడు దేవుడు ఏమైతే చెప్పాడో నేను నిన్ను అధికారిగా మారుస్తానని అలాగే దేశానికి రెండో అధికారిగా ప్రధానమంత్రిగా దేవుడు దీవించాడు యోసేపుని అడిగితే అంటాడు మా టీవీ తేజా టీవీ సాక్షి టీవీ ఈ టీవీ టీవీ నైన్ వెళ్ళి ఇంటర్వ్యూ చేశారనుకోండి ఏమంటాడు తెలుసా ఆలస్యమైపోయింది కానీ నన్ను ఎన్నడు ఆయన తిరస్కరించలేదు డిలేడ్ బట్ నాట్ డిలైడ్